మెదక్ జిల్లా రామహంపేట మండలం కాట్రియాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ బిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యులచే కంటి పరీక్షలు చేయించుకొని ఉచితంగా అద్దాలు పొందవచ్చని సర్పంచ్ సూచించారు. నేటి నుండి 9 రోజుల పాటు కాట్రియాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, సర్పంచ్ శ్యామలు, వైద్యులు, డాక్టర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ ద్వారా కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 2వ తారీఖు వరకు 9 రోజులు ఈ ప్రోగ్రాము కంటిన్యూ జరగడం జరుగుతుంది. ఇందులో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ డాక్టర్ చెప్పిన ప్రకారము పేషెంట్ చూయించుకొని వాళ్ళు చెప్పిన విధంగా ఆ ఐఆర్ సెంటర్ కానీ లేకపోతే అద్దాలు కానీ ఏవి ఇచ్చినా తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా ముఖ్యమైన పథకము కంటి వెలుగు పథకం కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అందరూ కృషి చేయాలని చెప్పి మా యొక్క కోరిక. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి డాక్టర్స్.